ఎన్నికల ప్రచారంలో కాషాయ దళం కదం తొక్కింది. మణికొండలో దాదాపు 3 గంటల పాటు 10 కిలోమీటర్ల మేర మెగా ర్యాలీ నిర్వహించారు తోకల శ్రీనివాస్ రెడ్డి. హుడా కాలనీ, పైప్ లైన్ రోడ్, సెక్రటేరియట్ కాలనీ, హనుమాన్ నగర్ మీదుగా మణికొండ మర్రిచెట్టు వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. 2000 మందితో వాడవాడల కరపత్రాలు పంచుతూ స్టిక్కర్లు అంటిస్తూ ప్రచారం చేశారు బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాదు, కనీసం 6 మంది గ్యారెంటీగా ఈ కాంగ్రెస్ పార్టీలు ఉంటారా గెలిపిస్తారు ఇప్పటి కూడా పెద్ద విషయం ఉంది నాకు కాబట్టి నేను ఆలోచన చేయండి ఈ రోజు ఇచ్చే 6 గ్యారెంటీలు కూడా ఈరోజు అన్ని కూడా మాయ మాటలు అనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి అవి గ్యారెంటీలు కాదు అవి గ్యారెంటీలు కాదు అవి నెరవేరేటివి లేవు దానికి వారంటీ కూడా లేదనే విషయాన్ని మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కోరుతా ఉన్నా ఈరోజు గతంలో ఈరోజు కర్ణాటకలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈరోజు 6 నెలల కింద ఎన్నికలు గెలిచింది గెలిచిన తర్వాత ఏమైంది 6 నెలల తర్వాత ఇప్పటి వరకు కూడా ఒక్క గ్యారెంటీ అంటే ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా ప్రజలకు అమలు కాలేని పరిస్థితి ఈరోజు కర్ణాటక రాష్ట్రం నెలకొంది ప్రజలు నిరసనలు చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలపై తిరగబడతా ఉన్నారు ఎందుకంటే మీరు మాకు ఇచ్చిన గ్యారెంటీ నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రజలు తిరగబడుతున్న అంశం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు కర్ణాటక ప్రజలు వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రజల కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు ఏమని అయ్యా మేము కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మకండి ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో మేము కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఈరోజు మేము మోసపోయినాం అనే విషయాన్ని వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మళ్ళీ మీరు అదే ఆలోచన చేయండి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వచ్చి కొత్తగా 6 గ్యారెంటీలు చెప్తా ఉంది కదా మళ్ళీ గతంలో పరిపాలించింది పాలించింది కూడా ఈ 60 సంవత్సరాలు పాలించింది కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కదా మళ్ళీ అప్పుడు చేయండి పీకండి ఇప్పుడు ఏం పీకుతారని నేను అడుగుతా ఉన్నా కాబట్టి నేను దయచేసి మీ అందరిని ఆలస్యం చేయండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక మంచి సుపరిపాలన ఇస్తా ఉన్నాడు అనే విషయాన్ని మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి ఈరోజు భారత్ మొత్తం ప్రపంచంలోనే భారతదేశాన్ని ఖ్యాతి పెంచుతుంది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనే విషయాన్ని మీరు ఆలోచన చేయండి ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల కింద మనందరికీ ఒక కరోనా వచ్చింది ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కరోనా అనే వైరస్ వచ్చినప్పుడు మనందరం కూడా ఎంత కష్టం మీద బతికినాం మనందరికి తెలుసు ఈరోజు లాక్డౌన్ పెడితే ఈరోజు ఎంత కష్టం మీద ఆ లాక్డౌన్లో మనందరం నివసించాం మనకు తెలుసు ఇంటి బయటకు పోయి మాట్లాడే పరిస్థితి లేదు పక్కింటులతో మాట్లాడే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా మనందరం కూడా మళ్ళీ ఆ రోజు బిక్కు బిక్కుమని బతుకుతున్న పరిస్థితిలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా భారతదేశ ప్రజలు సురక్షితంగా ఉండాలి ఈరోజు బాగుండాలని చెప్పి మొత్తం భారతదేశంలో ఉన్న 130 కోట్ల జనాభాకి ఉచితంగా 3 టీకాలు వేసింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని కూడా గమనించాలి వేసుకురా టీకాలు అందరూ వేసుకురా టీకాలు కరోనా టీకాలు వేసుకున్న వాళ్ళు చేతులు ఎత్తు కరోనా టీకాలు వేసుకున్న అందరు చేతులు ఎత్తు అని చూడండి ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ మనకు వచ్చి ఇక్కడ టీకాలు వేసిరు మన ఇంటికాడ పంపించి టీకాలు వేయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని ఆలోచన మరి అదేవిధంగా ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి పేద కుటుంబానికి దాదాపు 6 కిలోల బియ్యం ఇస్తుంది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేది కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇలా అనేక సంక్షేమ పథకాలు మనం ముందుకు తీసుకొస్తా ఉన్నారు అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు మనల్ని ఆదుకుంటా ఉన్నారు కాబట్టి రేపు భారతీయ జనతా పార్టీ దగ్గర తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతా ఉంది భారతీయ జనతా పార్టీ వస్తే డబుల్ ఇంజన్ సర్కారులు మరింత అభివృద్ధికి ముందుకు చెందబోతా ఉందనే విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలా ఈరోజు మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి మీ తమ్ముని శ్రీనివాస్ రెడ్డిని ఆశీర్వదించి పువ్వు గుర్తుపై ఓటేసి గెలిపించండి ఖచ్చితంగా నియోజకవర్గంలో ఉన్న అనేక సమస్యలపై ఈరోజు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున నా కార్యకర్తలు యువకులు ముఖ్యంగా మహిళలు ఇక్కడ వచ్చినందుకు అందరు కూడా మిమ్మల్ని ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పువ్వు గుర్తుకి భారత్ మాతాకి ధన్యవాదాలు